ఎల్సిఎన్ రెండు ప్రధాన సంఖ్యల లబ్ధము 630 ఎల్సిఎం. ఎల్సిఎం ఆఫ్ ప్రధాన సంఖ్యలు ఎంత? దాని యొక్క లబ్ధము. కాబట్టి ఆన్సర్ ఎంత? 630. కాబట్టి దాని ఆన్సర్ ఎంత? 630. కాబట్టి ఒక ఆన్సర్ ఎంత? 630. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒకటి వచ్చే అవకాశమే లేదు, అది మీరు మర్చిపోయారు, రైట్? ఎల్సిఎం, ఎల్సిఎం అంటే పెద్ద నంబర్ నుంచి వస్తుంది సార్. ఎల్సిఎం ఆఫ్ 12 18 ఎంత? 36. 36 ఏమవుతుంది? పెద్ద నంబర్ యొక్క మల్టిపుల్ అవుతుంది. ఎల్సిఎం కనుక్కోవాలంటే పెద్ద నంబర్ నుంచి మల్టిపుల్ తీసుకోవాలి, పెద్ద నంబర్ నుంచి మల్టిపుల్ తీసుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్వు ఇక్కడ చూడండి సార్, ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ 630. ఆప్షన్లో 1 అయితే లేదు, ఆప్షన్లో 1 అయితే లేదు. ఆప్షన్లో 18 కనుక తీసుకుంటే, 18 630. నవ్వు ఇక్కడ చూడండి సార్, 18 630 అంటే ఇది ఎంత అవుతుంది? ఇది 35. ఇది 35 అవుతుందా సార్? 18 3s are 54. 18 35s are. కానీ ఈ రెండిట్లో 35 and 18 సహప్రధాన సంఖ్యలు, సహప్రధాన సంఖ్యలో వాటి లబ్ధం ఎంత? సేమ్ ఆన్సర్. మీరు నంబర్లు వేసుకోనన్నా చూసుకోవచ్చు, నంబర్లు వేసుకోనన్నా చూసుకోవచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, నెక్స్ట్ వన్ log 27 base 10, రైట్? 1.4313. 27 ఏమవుతుంది సార్? 3 log 3 base 10. ఇక్కడ 3 ఉంది కదా సార్, దీని 3 మల్టిపుల్ అనుకుందాం, 1.5. అంటే log 3 base 10 ఎంత సార్? 0.5 అప్రాక్సిమేట్గా, 0.5. నాకు సొంత క్యాలిక్యులేషన్ లేసే అంత ఓపిక లేదు. log 9 base 10 అంటే 2 log 3 base 10. ఆన్సర్ ఈజ్ లెస్ దాన్ 2 × 0.5. ఆన్సర్ ఈజ్ జస్ట్ లెస్ దాన్ 0.1. ఆన్సర్ ఈజ్ జస్ట్ లెస్ దాన్ 1. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఎవడన్నా దీన్ని డివైడ్ చేసి చేస్తాడా సార్? 1.4312 డివైడెడ్ బై 3 చేసి వాల్యూ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తే మీరు రాంగ్ వేలో మూవ్ అవుతున్నట్టు, మీరు రాంగ్ వేలో మూవ్ అవుతున్నట్టు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 1.4313. ఇక్కడ నాకు 27 3 log 3 base 10, రైట్? ఇది 3 తోటి ముందుంది, 1, కాబట్టి దీన్ని 3 మల్టిపుల్ అనుకోండి, 1.5. లాగ్ 3 బేస్ 10 ఎంత అయింది? 0.5. 9 ఏమో 2 log 3 base 10, 2 × 0.51. 1.4ని 1.5 అనుకున్నాను, అంటే ఆన్సర్ జస్ట్ 1 కంటే తక్కువ ఉండాలి. 1 కంటే తక్కువ ఉన్న ఓన్లీ ఆన్సర్ 0.9542. కామెంట్స్ చూస్తున్నాను సార్. ఏ క్వశ్చన్ సార్? సైన్ టీటా అండ్ కాస్ టీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, బి స్క్వేర్ ఈక్వలెంట్ టీటా బదులు ఏ వాల్యూ అన్నా కనుక్కోండి, లేకుంటే మీరు ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా సి బై ఏ, రైట్? మీకు తెలిసిన ఈక్వేషన్ ఏంటి సార్? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వలెంట్ టు 1. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 alpha beta ఈక్వలెంట్ టు 1. బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2 c by a ఈక్వలెంట్ టు 1. బి స్క్వేర్ మైనస్ 2 ac ఈజ్ ఈక్వలెంట్ టు ఏ స్క్వేర్. బి స్క్వేర్ ఈక్వలెంట్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2 ac. అలా కూడా మీరు చేసుకోవచ్చు. మీ కనుక రైట్ ఈక్వేషన్ కనుక ఆల్జీబ్రాలో మీరు ఈక్వేషన్స్, ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ పద్ధతి, మీ కనుక సైన్ స్క్వేర్ ట్రిగ్నామెట్రీ మీద పట్టుండి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వలెంట్ టు 1 గనక తెలిసినట్టు అవుతే ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా సి బై ఏ, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, ఆల్ఫా సైన్ టీటా అయింది, బీటా కాస్ టీటా అయింది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ 1, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2 ab ఈక్వలెంట్ టు 1. మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇది కంఫర్టబుల్ అవుతే ఈ మెథడే యూస్ చెయ్యండి, ఈ మెథడే యూస్ చెయ్యండి. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్ కాన్సెప్ట్స్. ఇక్కడి వరకు చేసిన ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరూ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ దయచేసి రిప్లై చేయండి. ఇది మ్యాథ్స్ స్టూడెంట్ చేసే పద్ధతి, ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. మోర్ ఆర్ లెస్ టైం కాంప్లెక్సిటీ సేమ్గా రావచ్చు, మోర్ ఆర్ లెస్ టైం కాంప్లెక్సిటీ సేమ్గా రావచ్చు. ఏవైనా డౌట్స్ ఉన్నాయా?